హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చి హోటల్ స్టైల్లో అండ్ రెస్టారెంట్ స్టైల్లో చట్నీ అన్నమాట. సో ఈ చట్నీ ఎంతో మందికి చాలా ఇష్టము. సో ఇదే చట్నీ మనం ఇంట్లో చేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో రాదు, అదే టేస్ట్ రాదు. సో ఇడ్లీకైనా కానీ దోశకి కానీ చాలా ఇష్టంగా తింటారు. సో అదే చట్నీ ఇంట్లో చేసుకుందామా? సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకొని ఇందులో అయితే వేరుశనగ పప్పు వేసుకోవాలి. వేరుశనగపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి. పొట్టు ఊడేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. సేమ్ అదే పాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్, అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు ఒక హాఫ్ తెల్లగడ్డ పాయలు, అలానే టేస్ట్కి సరిపడంత పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఆఫ్ చేస్తాం. 1 మినిట్ ముందైతే మనము శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి జస్ట్ 1 మినిట్ ముందు వేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఇవైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు పొక్కు తీసి మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. అలానే బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసుకుని ఉన్న మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక తిప్పు తిప్పిన తర్వాత కావాల్సినన్ని వాటర్ పోసుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనము చట్నీని మిక్సీ పట్టుకోవాలి. అయితే రెడీ అయిపోయింది. సో దీనికోసం మనం తిరగమత వేసుకోవాలి. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి సేమ్ అదే పాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, మీకు ఇష్టమైన తిరగమాత దినుసులు అయితే వేసుకోవచ్చు. నాకైతే పెద్దగా ఏమి ఇష్టం ఉండదు. సో ఓన్లీ ఆవాలు మాత్రమే వేస్తున్నాను. అండ్ ఆవాలు బాగా చిటపట ఆడిన తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ బాగా చల్లారిన తర్వాత ఈ చట్నీలు అయితే వేసేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా అండ్ హోటల్ స్టైల్లో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇది అయితే మనకు అన్ని విధాలుగా అయితే మనము తినేసేయచ్చు. అంటే దోశకి, ఇడ్లీకి, లేదా పొంగల్కి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉప్మాకు కూడా మనం తినేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ దీంట్లో డిఫరెన్స్ ఏముందంటే కొంచెం పుల్లంగా, కొంచెం కారంగా, ఇలా డిఫరెంట్ టేస్ట్లు అయితే మనకు తెలుస్తుంది. సో ఈసారి మీరు చట్నీ చేసుకోవాలంటే ఇదైతే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ఇడ్లీలోకి అలానే దోశలోకి టేస్ట్ చేసి చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ చట్నీ అనేది కొంచెం పుల్లగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుందని ఈ చట్నీ ద్వారా నేనైతే తెలుసుకున్నాను. ఇంకా మీరు ఎప్పుడు తెలుసుకుంటారో మీ ఇష్టం అది. సో ఈసారి చట్నీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది, 100% గ్యారంటీ.